శ్రీ గురుభ్యో నమః శుభంభియాతం. శనీశ్వరుడు వృశ్చిక రాశిలో ప్రవేశించాడు మన తిరిగి, అంటే ధనుర్రాశి నుండి వెనక్కి తిరిగి వచ్చేవాడు, వక్రంలో వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి చక్కగా జూలై 18వ తారీఖు తర్వాత వచ్చి నవంబర్ ఆల్మోస్ట్ 18 వరకు అక్కడే ఉంటాడు. సో వెనక రావడం అంటే వాడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే వెనక రాగానే మళ్ళీ మనకి ఏం చేస్తాడంటే తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలా ధనుర్వాసి వారికి, అంటే ముందు తులారాశిని వదిలేసినట్టుగా కనబడుతుంది జనవరి 26 తర్వాత. ఆ వదిలేసింది అనుకున్న వాళ్ళందరూ విశాలంగా ప్రశాంతంగా తన జీవన విధానం గడపాలనుకున్న వాళ్ళకి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత మనం కొంత టైట్ చేస్తాం. టైట్ చేయడం అంటే డైరెక్ట్గా టైట్ చేయడం కాదు, ఏదైనా పెండింగ్ పనులు ఉన్నాయంటే వాటిని పూర్తిగా కంప్లీట్ చేయడం ప్రయత్నం చేస్తాం. ఎప్పటి నుండో 7.5 సంవత్సరాల మొత్తం బయటంతా తీస్తాం. గత 7.5 సంవత్సరాల్లో ఏదైనా పని మనం చేసి పొరపాటు చేసినవి ఉన్నాయా, రెక్టిఫై చేయాల్సి ఉంటుందా, అలాగే ఏదైనా నేను మర్చిపోయినా చేయని పనులు ఏమో ఉంటాయి 7.5 సంవత్సరాల్లో ఈ తులారాశి వారికి చేయాల్సిన మంచి కానీ చేయాల్సిన చెడు కానీ ఏదైనప్పటికీ మర్చిపోయామా, ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా, అవిటిని కొద్దిగా బయట తీయడం ప్రయత్నం చేస్తాం. చేసి దాన్ని రెక్టిఫికేషన్ చేసి అవలేదంటే అయ్యేటట్టుగా అయ్యిందంటే దాన్ని ఎందుకు అయింది, దానికి రిమార్క్స్ కూడా రాసినట్టుగా చక్కగా వాడు వెనక్కి వచ్చి అవన్నీ రీసెటిల్మెంట్ ఆఫ్ ది థింగ్స్ మాట చేసుకుంటూ మళ్ళా వక్రం అయిన తర్వాత నవంబర్ 18 తిరిగి వాడు ధనురాశిలో ప్రవేశిస్తాడు. అంటే ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి మనకు అంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉంది అని అనుకుంటారు చాలామంది. అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో 7 సంవత్సరాలు వెనకాల వెళ్ళి ఏదైనా కోర్టు కేసు ఉన్నాయనుకోండి, ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ అయ్యాయనుకోండి, ఏదో మనం మబ్బి చెప్పి ఏదైనా ఒక కాగితం మీద సంతకం పెట్టి వదిలేసాం అనుకోండి, అయితే ఎవరికో చెక్ ఇష్యూ చేసాం అనుకున్నాం, ఇష్యూ చేసేసి మనం ఊరుకున్నాం అనుకోండి, అది కోర్టు కేసు అవ్వడానికి, అలా ఏదైనా పెండింగ్ పనులు ఉన్నాయి అంటే వాటిని బయట చేసి అప్డేట్ చేసేసి చక్కగా వదిలిపోతాడు. అంచేత అసలు 7.5 సంవత్సరాల్లో మనం పడిన ఇబ్బంది కంటే ఈ 4 నెలల్లో క్రూషియల్గా ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది కొంతవరకు తులారాశి వారు. ఎందుకంటే తులారాశిని పూర్తి వదిలేస్తాడు కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ చేసినట్టుగా చేయడం ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు తులారాశిలో ఉన్న విశాఖ నక్షత్రం అనుకోండి, అందులో ఉన్న చిత్రా నక్షత్రం అనుకోండి, స్వాతి నక్షత్రం అనుకోండి. ఇంకా చిత్రా నక్షత్రాన్ని మనం చెప్పనే అవసరం లేదు. ఆ చిత్రా నక్షత్రం ఉన్న సమస్య అప్పుడు మనసు వికాసంగా ఉండదు, మనోవేదంతో ఉంటాడు కాబట్టి ఇంక వెలుగు తెలుపుతూ ఆఖరిగా పెట్టాల్సిన ముట్టుగా కూడా విడి తెలిపోతాడు వాడు. స్వాతి నక్షత్రాధిపతి రాహుయే కాబట్టి అసలు ఇబ్బంది లేదు. ఇందులో మాయలో ఎప్పుడు మాయలో ఉంటాడు, ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు ఇబ్బంది పెట్టాడో తెలియకుండా ఆ రాహు మాయలో పరిగెత్తుంటాడు కాబట్టి మరొకసారి గుర్తు చేస్తాను తిరిగి వచ్చానని చూపి గుర్తు చేస్తాడు వేస్తాడు వాడికి. ఇంకా విశాఖ నక్షత్రాధిపతి గురుడు కాబట్టి గురు శనుల మధ్య సమన్వయం ఉంటుంది కాబట్టి కొంతవరకు కొంచెం బుజ్జగించినట్టు కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటప్పుడు ఎవరిని ఇబ్బంది పెడతాడు అంటే ఈ 7 రాశి ప్రభావం ఏంటంటే కొన్ని కొన్ని లగ్నాలకు విపరీతంగా ఉంటాయని చెప్తున్నా. సింహ లగ్నానికి, కర్కాటక లగ్నానికి, ఇటుపక్కల వస్తే వృశ్చిక లగ్నానికి, ధనుర్ లగ్నానికి, ఇంకా పైకి వెళ్ళామంటే మీన లగ్నానికి, మేష లగ్నానికి. ఈ లగ్నాధిపతులతో ఈ 7 రాశి శనియోగశివుడు యొక్క ప్రభావం ఏంటంటే పడక ఆ లగ్నంలో పడుతున్న వాళ్ళకంటే కొంచెం విపరీతమైన దోషాన్ని చూపించడానికి అవకాశం ఉంది. దోషం అంటే దోషం కాదు, కావాలని ఏదో పాతక ఇష్యూస్ అని పెడుతున్న ప్రతి అవకాశం. అంచేత ఈ తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ 4 నెలలు కానీ మేనేజ్ చేయగలిగితే ఆ తర్వాత వాళ్ళకి శనీశ్వరుడు పూర్తిగా వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ రాజమార్గం కనడానికి అవకాశం చెప్పగలుగుతాం. కొంచెం జాగ్రత్త పడండి, రాజమార్గంలో ముందుగా ప్రయత్నం చేయండి. శుభం వ్యాధి.